హాలీవుడ్ మనుషులతో నిండిన ట్రక్కులు పవర్ వ్యాగన్ జీపులు ఆ అడవిలో ముందుకి భారంగా కదులుతున్నాయి ఉదయం నుంచి పనిచేసిన డ్రైవర్ అలిసిపోవటం వల్ల కోప్రొ్యూసర్ పాల్మావ్ని రిక్వెస్ట్ చేసి మొదటి జీపుని నేనే డ్రైవ్ చేస్తున్నాను వెనకాల సీట్లో శానియోరా డైరెక్టర్ నటి బార్బరా ఆశీనులై ఉన్నారు ముందు సీట్లో నేను నా ప్రక్కగా డ్రైవర్ పాల్మావ్ గైడ్ జైరీ ఉన్నాం దృష్టిని డ్రైవింగ్ మీదే లగ్నం చేసి చెట్ల మధ్య నుంచి జీపుని పోనిస్తున్నాను ఆ అడవిలో చోటు చేసుకుని ముందుకు పోతున్న వెనకాల వాహనాలని అప్పుడప్పుడు రియర్ వ్యూలో చూస్తూ కాలం బరువుగా దొరలడం ఇష్టం లేక పాల్మావు తీయబోయే సన్నివేశాల కబుర్లు చెప్తున్నాడు నేను డ్రైవింగ్ చేస్తూనే అప్పుడప్పుడు ప్రశ్నలు వేసి సందేహాలు తీర్చుకుంటున్నాను ఉన్నట్లుండే ట్రక్కుల వెనక భాగం నుండి ధన్మణి రైఫిల్ శబ్దం వినపడింది అందరూ అదిరిపడ్డాం ఈ హఠాత్ శబ్దానికి ఎవరు పేల్చారు ఎందుకు పేల్చి ఉంటారు భయంకర్ స్టాప్ ద జీప్ అరిచాడు పాల్మావ్ సడన్ బ్రేక్ కొట్టి ఇంజన్ ఆఫ్ చేసి చటుకున క్రిందకి దూకాను కుడివైపు నుంచి నా వెనుకగా అందరూ దిగిపోయారు అప్పటికి నా వెనకాల వాహనాలన్నీ ఆగి ఉన్నాయి వాట్ ద హెల్ హ్యాపెన్ దేర్ అరిచాడు పాల్మావ్ వెనక ఉన్న ట్రక్కుల వైపు గబగబా అడుగులు వేస్తూ మేమందరం పాల్మావుని అనుసరించాము ఆఖరి ట్రక్లోంచి కాకి దుస్తులు ధరించిన ఓ గార్డు చేతిలో రైఫిల్తో పరిగెత్తుకుంటూ మా వైపుకు వచ్చాడు పాల్మా వైపు తిరిగి సార్ వెనకాతల ట్రక్లో నేను కాపలా కాస్తున్నాను ఏ జంతువు వల్ల అపాయం రాకుండా కానీ ఒకర్చుతో ఆగిపోయాడు గాడ్ కానీ యూ ప్రూట్ ఏవైంది అరిచాడు పాల్మావ్ సార్ వెనకాల చెట్లలోంచి హఠాత్తుగా రెండు బాణాలు కదులుతున్న మా ట్రక్కులోకి దూసుకువచ్చాయి నా ప్రక్కగా నిలబడి మాట్లాడుతున్న ఇద్దరు పోర్టర్ కుర్రాలు గుండెల్లోకి దూసుకుపోయాయి బాణాలు వేసిన వ్యక్తులెవరో కనపడలేదు అయినా గుట్టిగా చెట్లలోకి రైఫిల్ మాత్రం పేల్చాను మన వాళ్ళ శరీరం రంగు మారిపోతోంది విషపు బాణాలేమో అన్నాడు వణికిపోతూ గాడ్ అందరూ అదిరిపడ్డాం అతని చివరి మాటలకు పాయిజన్ యారోస్ గొణిగాడు పాల్మావ్ పద చూద్దాం వాళ్ళని అంతా అటువైపు పరిగెత్తాం విషయం తెలిసి మిగతా ట్రక్కులేని మనుషులు బిలబిలా దిగి మా వెంట పడ్డారు నేల మీదకు దింపబడ్డ రెండు శరీరాల చుట్టూ జనమంతా మూగారు పాల్మావ్ ప్రక్కగా చోటు చేసుకుని ఆ ఇద్దరి దేహాల వైపు చూశాను అప్పటికే పోర్టర్ కుర్రాళ్ళిద్దరూ మరణించారు మృతదేహాలు రెండు నల్లగా కమిలిపోయి ఉన్నాయి పాణాలు సూటిగా గుండెల్లోకి నాటుకున్నాయి పాసుంటోస్ నా వెనక నిలబడ్డ గైడ్ జైరీ సన్నగా గొడికాడు వాట్ పాసుంటోస్ అన్నాను ఉలిక్కిపడి వెనక్కు తిరిగి శవాలను మోకాళ్ళ మీద కూర్చుని పరీక్షిస్తున్న పాల్మావ్ కూడా ఆ మాటలకు వెనక్కు తిరిగాడు మిస్టర్ పాల్మావ్ ఇది బాసుంటోల పనే అయి ఉంటుంది పాసుంటో అంటే ఇక్కడ ఓ అడితే అడవి తెగ మనుషులు వాళ్ళ ప్రాంతంలో ఇతరులని కాలు పెట్టనివ్వరు ప్రవేశించిన వారిని చంపిగాని వదలరు అంటూ ఒక క్షణం ఆగి ఊపిరి పీల్చుకున్నాడు జైరి అప్పుడే జనంలో అలజడి రేగింది అంతా భయంగా కొనుక్కుంటున్నారు సార్ పాసుంటో ఆటవికులు సాధారణంగా గుంపులు గుంపులుగా యుద్ధం చేయరు ఓపెన్ గా ఉన్న మైదానాల లాంటి ప్రదేశాల్లో వీరు ఎదుర్కోరు చెట్ల చాటు వ్యవహారం వారిది దెప్పలకు వాళ్ళు పెట్టింది పేరు ఇది కేవలం మొదటి హెచ్చరిక సార్ వాళ్ళ గూడెం ప్రాంతాల్లో ఇతరులు మసలకూడదు మన వాహనాలు స్పీడ్ ఎక్కించాలి స్నేహశీలురైన మనుషులుండే మాసాయి గూడెం చేరుకునే వరకు మనకు బాసుంటాలు నుండి ప్రమాదం వెంటాడుతూనే ఉంటుంది రైఫిళ్ల కాపలా రెట్టింపు చేయాలి నైట్ క్యాంప్లోనూ ట్రావెలింగ్ ట్రక్స్లోను అంటూ ఆగాడు చేరి డామిట్ నువ్వు ఈ విషయాలు ముందెందుకు చెప్పలేదు తోకతొక్కిన తాచరా లేచాడు పాల్మావ్ మిస్టర్ పాల్మావ్ నేను చెప్పి కొత్తగా చేయగలిగిందేమీ లేదు పైగా చెప్పడం వల్ల ముందుగానే మన మనుషులందరినీ భయపెట్టిన వాడిని అవుతాను రెండు నిమిషాల పాటు ఆ ప్రదేశం అంతటా చావు నిశ్శబ్దం అలుముకుంది టీమ్ డాక్టర్ శవాలు ప్రకగా మోకాళ్ళ మీద కూర్చుని కుండల నుంచి పెకిలించబడిన బాణపు మొనల్ని పూతద్దంలో పరీక్షిస్తున్నాడు మిస్టర్ పాల్మావ్ నేను క్షేమంగా హాలీవుడ్ చేరతానో లేదో లక్షలాది నా అభిమానుల కోసం సంపాదించిన బిర్యానుల డబ్బు కోసం నేను బ్రతకాలి దయచేసి తగ్గిన రక్షణతో నన్ను వెనక్కి పంపించండి మనం బాసుంటో గుండా ప్రయాణించటం కొరివితో తలకోవడమే భయంగా గట్టిగా పలికింది బార్పరా ఆమె సుందరమైన దేహం సన్నగా వణుకుతోంది మిస్ బార్పరా ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ బాసుంటోలు కేవలం నిన్ను మాత్రం హతమార్చరు ఇంతమంది ఉన్నాం ధైర్యం తెచ్చుకో అన్నాను ఏకవచనంలో స్నేహపూర్వకంగా ఆమె భుజం తడుతూ పాల్మౌస్ తాణువులా నిలబడిపోయాడు అంతా భయంగా విచిత్రంగా చూస్తున్నారు నో మిస్టర్ భయంకర్ నాకు ఇంకా జీవించాలని ఉంది అంది తల అట్టంగా ఊపుతూ బార్బరా వణికే కంఠంతో శాన్యోరాకు సైగ చేశాను ఆమె బార్బరా భుజం చుట్టూ చేతులు వేసి అవతలికి తీసుకువెళ్ళింది ముఖం బిగుసుకుంది అతని పెదవులు మెల్లిగా కదిలాయి ఆల్రైడ్ జెంటిల్మెన్ ఇక నా నిర్ణయం వినండి పాసుంటోలికి ఏది ఇష్టమో ఏది అయిష్టమో నాకు అనవసరం ఐ జస్ట్ డోంట్ కేర్ దట్ బాస్టర్స్ మనం ఇదే మార్గకుండా ప్రయాణిస్తాం ఇంకోటి వీలుగా లేదు కాబట్టి మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ కొన్ని లక్షల ఖర్చు మీద ఈ భారీ చిత్ర నిర్మాణం తలపెట్టింది ఆ డబ్బు వృధా కావటానికి వీల్లేదు సాహసికంగా మనం జర్నీ కంటిన్యూ చేస్తాం అన్నాడు దృఢంగా కోటు జేబులోంచి సిగార్ పైపు బయటికి తీసి ముట్టించుకుంటూ ఈసారి డైరెక్టర్ కలగజేసుకున్నాడు మిస్టర్ పాల్మావ్ మనతో ప్రయాణిస్తున్న వివిధ టెక్నీషియన్లకు ఐదుగురు స్త్రీలకు ఇంకా కెమెరా మనుషులకు పోర్టర్లకు అవుట్డోర్ బాయ్స్కి అందరికీ క్షేమానికి అందరి ప్రాణాలకి మీరే బాధ్యులవుతారు పాసుంటోల సహాయం లేకుండా వారి ప్రాంతంలో ప్రాంతంలోంచి మనం పయనించలేం డ్యామ్ యువర్ ఒపీనియన్ మై డియర్ డైరెక్టర్ పిరుకుమందు నూరకు సినిమాలు డైరెక్ట్ చేసేవాడివి నిజ జీవితంలో కూడా గైడెన్స్ ఇవ్వడం నేర్చుకో అరిచాడు అసహనంగా పాల్మావ్ డైరెక్టర్ మొహం మాడిపోయింది వాతావరణంలో టెన్షన్ పెరిగినట్లు గుర్తించాను మిస్టర్ భయంకర్ ఈ విషయంలో నీ అభిప్రాయం ఏమిటి కోపం తెచ్చుకుని కోపం తగ్గించుకుని అడిగాడు పాల్మావ్ నవ్వుతూ స్నేహపూర్వకంగా అతని భుజాల మీద చేతులు వేశాను ఐ సారీ మిస్టర్ పాల్మావ్ నేను దారినిపోయే దానయ్యను మీ సొంత విషయాల్లో స్ట్రేంజర్గా నేను జోక్యం చేసుకోవడం అసమంజసంగా ఉంటుంది నిర్ణయం తీసుకోవాల్సింది మీరు అయితే ఒకటి మాత్రం చెప్పగలను ప్రమాదాలు నాకు శాన్యుకు కొత్త కాదు మీరు తిరిగి వెళ్ళిపోతానంటే ఐ విల్ సే ఓకే సాహసించి ముందుకు పయనిస్తామంటే మాకున్న కొద్ది తెలివితేటలతో మమ్మల్ని మేము రక్షించుకుంటూ మిమ్మల్ని కాపాడటానికి సాయశక్తులా ప్రయత్నం చేస్తాం అన్నాను దృఢంగా పాల్మావు మౌనంగా తల పంకిచ్చాడు నువ్వు చెప్పింది బాగుంది మిస్టర్ భయంకర్ నాగరికత లేని ఆటవికులకు భయపడి తోక ముడుచుకుని వెనక్కి పారిపోతే అంత అవమానం మరొకటి లేదు ఈ చిత్రానికి పెట్టుబడి పెట్టిన ప్రొడ్యూసర్లు మమ్మల్ని దుమ్మెత్తిపోస్తారు సినిమా జర్నలిస్టులు వేళాకోళం చేసి ది డేరింగ్ ఫిల్మ్ యూనిట్ హూ ఆర్ ఆన్ బ్యాక్ అన్న హెడ్డింగ్ కింద మా ఫోటోలు ముద్రిస్తారు ఈ బ్యాడ్ ప్రాపకాండాతో మా యూనిట్లోని ఎవరికీ భవిష్యత్తు ఉండక ఉండదు తప్పదు వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ అన్నాడు తల ఊపుతూ పాల్మావ్ ఇంతలో టీమ్ డాక్టర్ శవాన్ని పరీక్షించి పైకి లేచాడు టై ముడి లూజ్ చేసుకుంటూ మిస్టర్ పాల్మావ్ విషం బాణపు మొనకు లేదు మొన వెనకాలి భాగాన ఉంది నల్ల రంగులో అన్నాడు అతను విచిత్రంగా చూస్తూ ఎందుచేత అడిగాడు పాల్మావ్ తెలియదు విషం వివరాలు కూడా నాకు తెలియదు లేకపోతే విరుగుడు గురించి ఆలోచించేవాణ్ణి మిస్టర్ పాల్మావ్ విషం డైరెక్ట్గా బాణపు బొనకలకు ఎందుకు పూయబడలేదో నేను ఊహించగలను అన్నాను గొంతు సవరించుకుంటూ పాల్మావ్ ఆతృతగా చూశాడు ఎందుచేత జస్ట్ ఎ పాయింట్ ఆఫ్ కామన్ సెన్స్ అది చాలా భయంకరమైన పాయిజన్ అయి ఉండాలి ఆటవీకులు సాధారణంగా బాణాల్ని వీపు వెనక ఓ కొయ్యగొట్ట అమర్చి పెట్టుకుంటారు పాయిజన్ డైరెక్ట్గా మనకు పూస్తే బయటికి తీసి ఉపయోగించేటప్పుడు అటు ఇటు కదిలేటప్పుడు కానీ పొరపాటున ఆ బాణాల మొన ఏ వేలికో వీపుకో మరొకరి శరీరానికి గుచ్చుకుంటే ప్రమాదం అందుచేత పాయిజన్ యారోహెడ్ వెనకాల పూసి ఉండొచ్చు అంటూ ఆగాను గైడ్ జేరి హఠాత్తుగా మా ముందుకు వచ్చాడు జెంటిల్మెన్ భయంకర లాజిక్లో నిజం పూర్తిగా ఉంది ఆ విషయంలో మీకు మరికొన్ని వివరాలు ఇవ్వగలనని అనుకుంటున్నాను మా తాత ముత్తాతల నుండి అందరూ జంగిల్ గైడ్ వృత్తిలో పనిచేశారు అందువల్ల నేను కొన్ని మరికొన్ని విషయాలు మీకు చెప్పగలను ఆ బాణాలకి పూయబడిన విషాన్ని యూకోకాన్ అనే మొక్కల ఆకుల నుండి తయారు చేస్తారు వాటి నుండి విషాన్ని చేయడానికి బాసుట్టో జాతి మనుషులే ఎంతో భయపడతారు ఆ కారణం ఆ విధానం అంత ప్రమాదకరమైనది కాబట్టి ఎంతో శ్రద్ధతో ఎంతో మెలకువతో ఆ విషాన్ని తయారు చేస్తారు ముందు జాగ్రత్తగా బాసుంటోలు ఆ విషాన్ని గూడెంలో తయారు చేయకుండా అడవిలో మంచి ప్రదేశాన్ని వెతుక్కుంటారు అక్కడ ఆ మొక్కల్ని ఉడకపెట్టి ఎగరపెట్టి వాళ్ళ పద్ధతిలో విషాన్ని తయారు చేసి మెల్లిగా బాణాలకు పూస్తారు మందుగుడ్డు సామాగ్రి తయారు చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వహి చేస్తామో అలాగే బాసుంటో దగ్గ మనుషులు ప్రత్యేకంగా విశేషమైన కాలాన్ని ఖర్చు పెట్టి ఆ విషాన్ని తయారు చేస్తారు ఆ విషం ఎంతటి భయంకరమైనది అంటే ఏ చెట్టు ముల్లో తగిలి చర్మం కొంచెం గీసుకుపోతే ఆ గీసుకుపోయిన ప్రాంతం మీద ఒక్క బొట్టు యాకో విషం తగిలిస్తే చాలు అది రక్తంలోకి ప్రవేశించి మ్యాక్సిమం మూడు నాలుగు నిమిషాల్లో మరణిస్తాడు మనిషి అయితే బాణపు బనలకు పూయబడిన యాకో విషం తాజాది కాక వారం పది రోజులై ఉంటే ఆ యారోహెట్ మీద దుమ్ము చేరే అవకాశం ఉంది ఇలాంటి సందర్భాలలో బాణం కుచ్చుకొనబడిన మనిషి పది పదిహేను నిమిషాల దాకా బతకటానికి అవకాశం ఉంది ఒక్కోసారి పుయ్యబడిన విషం పదిహేను ఇరవై రోజులు దాటి ఉన్నప్పుడు అది ఎండిపోయి విష ప్రభావం నిర్వీర్యమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మనిషి మరణించే ప్రమాదం లేదు అంటూ ఆగి భారంగా ఊపిరి వదిలాడు గైడ్ జైరీ అప్పటిదాకా ఆసక్తిగా విన్న నేను మిస్టర్ జైరీ అయితే దానికి విరుగుడు లేదంటావా అడిగాను అందరితో పాటు పాల్మావ్ డాక్టర్ కూడా జైరీ జవాబు కోసం ఉస్ చూడసాగారు ఒక క్షణం మౌనం వహించి ఉంది మిస్టర్ భయంకర్ అన్నాడు గంభీరంగా జైరీ అయితే అది అంత ఉపయోగపడకపోవచ్చు ఎందుకంటే బాణం నాటుకున్న మనిషికి కేవలం మ్యాక్సిమం మూడు నిమిషాల్లోగా ఇంజెక్షన్ ఇవ్వాలి అప్పుడు అతను బ్రతకొచ్చు ఇంజెక్షన్ విత్ వాట్ అన్నాను డాక్టర్ కళ్ళజోడు తీసి చేతిలో పట్టుకుంటూ ఏమిటా మందు పాల్మావ్ అడిగాడు అమ్మోనియం కార్బొనేట్ కొన్ని కేసుల్లో ఉపయోగాన్నిచ్చింది అయితే కోరమీన్ ఇంజెక్షన్ చేస్తే మనిషి తప్పక బ్రతుకుతాడు అసలు విషయం మర్చిపోకూడదు మూడు నిమిషాల గడువులో లేకపోతే అప్పటికే ఆలస్యమైపోతుంది అన్నాడు చేరి డాక్టర్ కోరమీన్ ఉందా మన దగ్గర అడిగాడు పాల్మాన్ ఆలోచిస్తూ నిలబడ్డాడు డాక్టర్ జ్ఞాపకం లేదు మిస్టర్ పాల్మావ్ కంగారుగా మనం ఎన్నో మెడిసిన్స్ హడావుడిగా సర్దాను వెళ్ళి వెతికి వస్తాను ఉంటే మనం చాలా వరకు అదృష్టవంతులమే అంటూ ఎవరి జవాబు కోసం ఎదురు చూడకుండా ట్రక్ వైపు పరిగెత్తాడు డాక్టర్ డాక్టర్ అలా వెళ్ళగానే అడిగాడు గైడ్ని మిస్టర్ జేరీ అసలు ఇతరులని బాసుంటో జాతి వాళ్ళు ఎందుకు తమ ప్రాంతంలో మసలనివ్వరు జేరీ నవ్వాడు ఆలోచించడు మిస్టర్ భయంకర్ ఇది కూడా కామన్ సెన్స్ పాయింటే తీవ్రంగా ఆలోచించసాగాను పాల్మా కూడా చాలాసేపు ఆలోచించాడు మెదడులో ఓ ఆలోచన తడుక్కుమంది అర్థమైంది మిస్టర్ జేరీ ఎవరో నాగరికులు లేదా నాగరికుడు ఎప్పుడో ఈ బాసుతో మనుషులకు అన్యాయము లేదా అపకారం చేసి ఉంటాడు అప్పటి నుంచి బయట మనుషులంటే పగ పేరుకుపోయి ఉంటుంది వాళ్ళల్లో అన్నాను ఉత్సాహంగా మరోసారి నవ్వాడు జేరీ యు ఆర్ కరెక్ట్ ఫ్రెండ్ అలాగే చెప్పారు మా పూర్వీకులు మరో విషయం ఆ విషయాన్ని కేవలం మనుషుల్ని చంపడానికే ఉపయోగిస్తారా కాదు ఎక్కువగా జంతువులను చంపడానికి చర్మాలు మొలలు చుట్టూ ధరిస్తారు పరిగెత్తుకొచ్చాడు డాక్టర్ మా మధ్యకి డాక్టర్ ఎస్ఆర్నో అనుమానంగా అడిగాడు పాల్మాన్ ఎస్ మిస్టర్ పాల్మావ్ కోరమేనుంది మన దగ్గర ఒకర్చుతూ పలికాడు డాక్టర్ నవ్వుకంతో అంతా స్వేచ్ఛగా నెట్టూర్పి విడిచాం పాలమావు కొంచెం వెనక్కి నడిచి రెండు చేతులు పైకెత్తి లుక్ హియర్ ఎవ్రీబడి అంటూ కేకలు పెట్టాడు జనమంతా పాల్మావ్ చెప్పబోయే విషయం వినడం కోసం తలెత్తి అతన్ని చూడసాగారు జెంటిల్మెన్ మనం ముందుకు ప్రయాణం సాగించబోతున్నాం ప్రికాషనరీ మెజర్స్ ఉధృతం చేస్తున్నాను ఇప్పటి నుంచి ప్రతి ట్రక్కు మీద ఇద్దరు సాయుధ గార్డులని అరేంజ్ చేస్తున్నాను కోబాల్ట్ ఎస్ఆర్ చేయెత్తాడు ఒకటి జనంలోంచి రాబిన్ ఎస్ఆర్ మరొకటి చేయెత్తాడు మీరిద్దరూ దృఢంగా ఉంటారు వెనకాల ట్రక్ మీద కాపలా కాయాలి మీరు అంటూ కొంతమంది పేర్లను పిలిచి వివిధ వాహనాల మీద వాళ్లను గాడ్స్ క్రింద అరేంజ్ చేశాడు పాల్మావ్ నా గాడ్స్ నా మాటలు వినండి మీరంతా అతివెలకువతో జాగ్రత్తగా కాపలా కాయాలి మీ కళ్ళెప్పుడు తెరిచే ఉండాలి ఏదైనా అనుమానం అనిపిస్తే చూసిన మరుక్షణంలో కాదు చూసిన క్షణంలోనే కాల్చి పారేయండి మీ జీతాలు ఇప్పటి నుంచి రెట్టింపు చేస్తున్నాను సాయశక్తిలా మన మనుషులను రక్షిస్తూ వారి ప్రశంసలు అందుకోండి పోతే రాత్రి వేళల్లో మనం మకాం కోసం గుడాలాలు దింపవలసి ఉంటుంది నైట్ క్యాంపుని కాపలా కాసే వ్యక్తుల్ని మీ నుండే నేను ఎన్నుకుంటాను ఒక్కో రాత్రికి వంద డాలర్లు ఎక్స్ట్రా పే చేయబడుతుంది టీ సిగరెట్స్ కావలసిన సప్లై చేయబడతాయి ఎవ్వరూ రాత్రి వేళల్లో మత్తు పదార్థాలు సేవించడానికి వీల్లేదు మీ జ్యూటీ చార్ట్ మరో అరగంటలో తయారు చేసి ఇస్తాను మన మనుషుల్లో ఎవరు మిస్ కాకూడదు ముందు జాగ్రత్తగా అందరికీ ఈ అడవి ప్లాన్ ఒక్కటి కాపీ ఇవ్వబడుతుంది యు మస్ట్ బి కేర్ఫుల్ ఓకే మిలిటరీ ఆఫీసుల ఆఫీసర్ల పోలికాక పెట్టాడు పాల్మావ్ ఎస్ఆర్ అన్నారు నిర్ణయించబడ్డ గాడులంతా చేతులెత్తి సాయంత్రం ఐదు గంటలవుతోంది హాలీవుడ్ వాహనాలు ఆ అడవిలో ముందుకు కదులుతున్నాయి మొదటి జీపుని ఈసారి నేను డ్రైవ్ చేయడం లేదు దానికి నియమించబడ్డ ప్రత్యేక వ్యక్తి జీపుని జీపును తోలుతున్నాడు అటు ఇటు కనపడుతున్న చెట్ల వైపు సూటిగా చూస్తున్నాను నా జేబులో పాల్మావ్ ఇచ్చిన పిస్తూలు ఉంది జీపులో వాతావరణం భయంకరమైన ప్రశాంతతలో ఉంది జీపు టైర్ల సబ్దం మా వాహనాల వెనకాల కదులుతున్న ట్రక్కుల సబ్దం తప్ప మరేమీ వినిపించటం లేదు ఇప్పుడు ప్రయాణిస్తున్నది ప్రమాదకరమైన బాసుంటో తెగ మనుషుల ప్రాంతం గుండా అని జీపులో కూర్చున్న వారందరికీ తెలుసు ఏ క్షణాన్నైనా ఆ అడవి మనుషులు దాడి చేయవచ్చు ఆలోచనలతో పై సిగరెట్ కాలుస్తుండటం వల్ల నోరు పాడైనట్లు అనిపించింది మిస్టర్ పాల్మా వాటర్ కావాలి అడిగాను చేదైన నోటిని నాలుగుతో తడుపుకుంటూ పాల్మావ్ మౌనంగా కాలి దగ్గర నుండి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తీసి నా చేతికిచ్చాడు మూత తెరిచాను ఆశ్చర్యం ఊదా రంగులో ఉన్నాయి నీళ్లు మిస్టర్ పాల్మావ్ పిలిచాను అతని వైపు చూస్తూ అర్థమైంది అన్నట్లు తలమూ తల ఊపి చెప్పాడు పాల్మావ్ అవి హాలీవుడ్ నీళ్లు అడవిలో ఎక్కడ తిప్పలు పడవలసి వస్తుందో అని ఒక ట్యాంకర్ మంచినీళ్ళు మోసుకొచ్చాం నిల్వ ఉండటానికి పెర్మాంగనేట్ కలిపాం అందులో కాస్త ఎక్కువై ఉంటుంది అదే ఆ రంగుకి కారణం నాట్ డేంజరస్ తాగండి కానీ ఎక్కువగా తాగొద్దు తక్కువ స్టాక్ ఉంది మన దగ్గర బాటిల్ ఎత్తిపెట్టి రెండు కుక్కలు తాగి మళ్ళీ మూత పిగించాను మిస్టర్ భయంకర్ ఏంటి మీరు చేసిన పని అన్నారు కోపంగా పాల్మావ్ ఏంటి ఎక్కువ తాగానా సారీ అది కాదు మీరు ఎత్తు పెట్టుకుని తాగారు ఓహ్ ఎంగిలి మిస్టర్ భయంకర్ అమెరికన్స్కి బ్రిటిషర్స్కి ఎంగిలి ఉండదు అలా చేయడం ఎదుటి వ్యక్తిని అవమానించినట్లు మాకు ఐ ఐ ఐఆమ్ సారీ మీరు చెప్పింది గుడ్ మేనర్స్ అంతేకాదు అమెరికన్లకి ఇంగ్లీష్ వాళ్ళకి మరో అలవాటు ఉంది హోటల్లో కానీ ఎక్కడైనా ఒకడు డబ్బు ఇస్తే దాన్ని ఎదుటి వ్యక్తి అక్కడే లెక్క పెట్టుకోకూడదు అలా చేస్తే డబ్బు ఇచ్చిన వ్యక్తిని అవమానించినట్లవుతుంది మిస్టర్ పాల్మావ్ మీరు చాలా మంచి విషయాలు చెప్పారు భారతీయులు ప్రాథమికంగా ఇంకా ఎంతో నేర్చుకోవాలి అన్నాను సిగ్గుపడుతూ పాల్మావ్ ఏదో అనబోతుండగా గైడ్ చేరి మధ్యలో చేసుకున్నాడు సార్ మీరు వాటర్ స్టాక్ ఎంతో లేదన్నారు కదూ పాల్మావ్ అతని కేసు తిరిగి నవ్వాడు ఏం నీకు దాహంగా ఉందా ఇప్పుడు జేరీ నవ్వలేదు అది కాదు మీకు కావలసినంత నీరు సప్లై చేస్తాను అన్నాడు జీపు అద్దంలోంచి బయటికి చూస్తూ అఫ్కోర్స్ కావాలి కానీ ఎక్కడినుంచి అడిగాను వింతగా చూస్తూ పాల్మావ్ ఎదురుగా చూడండి ముందున్న నదివైపు అన్నాడు జైరీ చూపుడు అద్దం నుంచి ముందుకు చూపిస్తూ పాల్మావ్ నేను గుండా బయటికి పరీక్షగా చూశాం యూ నది నదిలాంటిదేమీ లేదే ఎదుటగా అన్నాడు పాల్మావ్ కోపంగా పొడుగునా ఇక్కడి నుంచి రాతి నెల పరుచుకుని ఉంది అన్నాను ఇంకేం చెప్పాలో తెలియక ఆ విషయం అలా ఉంచండి మీరు నది మీద ఎప్పుడైనా నడిచారా అడిగాడు నవ్వుతూ చేరి మిస్టర్ భయంకర్ మీరేమీ అనుకోకండి వాసుంటోలు మన వాళ్ళిద్దరిని ఘోరంగా చంపారు అప్పటినుంచి ఈ పిచ్చివాగుడు అన్నాడు పాల్మావ్ వ్యంగ్యంగా టిఆర్ ప్రొచ్యూసర్ మనకు కావలసినది స్వచ్ఛమైన నీరు దొరుకుతుంది ఆ నదిలో ఎంచి చూప్ సాయంతో ట్యాంకర్ నిండా నింపుదాం అన్నాడు చేరీ పాల్మావు నేను నిజంగా పిచ్చివాడిని చూసినట్లు చేరిని చూడసాగాం వెనక సీట్లోని శాన్యురా బార్బరా సుశాంత్ జైరీ వంక పజిల్డ్గా చూస్తున్నారు జీప్ ఆపండి అన్నాడు జైరి డ్రైవర్ పాల్మావ్ వంక చూశాడు స్టాప్ అన్నాడు పాల్మావ్ రాతి నేల మీద జీప్ ఆగి ఉంది రెండు సార్లు హారన్ కొట్టాడు డ్రైవర్ ఆ కోడు అర్థమై వెనక ట్రక్కులు ఆగాయి అంతా జీపు దిగాం భయంకర్ మీ వద్ద పిస్తోల్ ఇలా ఇవ్వండి అన్నాడు జైరి అతని వంక విచిత్రంగా చూస్తూ యాంత్రికంగా కోటు జేబులోంచి పిస్తోల్ తీసి అతని చేతిలో పెట్టాను నేల మీద గొంతు కూర్చుని జైరీ పిస్తోలుతో ఆ రాతి నేల మీద టపా తాటించసాగాడు ఓ చోట నేల బోలు శబ్దం వచ్చినట్లయింది అక్కడ పిస్తోలు మనముతో గట్టిగా కొట్టాడు ప్లాస్టిక్ల టప్పున చితికింద రాయి రాతి కింద ఏదో ప్రవహిస్తున్నట్లు శబ్దమవుతోంది మెల్లిగా నాకు విషయం అర్థం కాగా సాగింది జైరి రాతి నేల మీద కొంతసేపటికి పెద్ద కన్నం ఏర్పరిచాడు అంతే అందులోంచి సర్రున ఫౌంటైన్లా నీళ్లు తోసుకొచ్చాయి పైకి పాలమావు కళ్ళు మెరిశాయి మిస్టర్ జేరీ రాతిలో కప్ప గురించి విన్నాను కానీ రాతిలో నుండి నీళ్లు రావటం సంగతి వినడం చూడటం ఇదే మొదటిసారి మిస్టర్ జేరీ రాతి నేల క్రింద నది ప్రవహించడం ఎలా సాధ్యమైంది అడిగింది అప్పుడే ప్రక్కగా వచ్చిన శానియోరా సిస్టర్ నిజమైన నేల కాదు ఎప్పుడో లావా ప్రవహించింది ఈ నది మీద తర్వాత లావా గట్టిపడి రాతి నేలగా ఏర్పడింది పైభాగం ఇలాంటి వాటిని జిమా స్ప్రింగ్ అంటారు ఇదిగో నీరు చూడండి గాజులా తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది అందుకే అన్నాను మనం ఇప్పుడు నది మీద నిలబడ్డామని చెప్పాడు జైరి జైల్లోంచి విడివడినట్లు స్వేచ్ఛగా వేగంగా పైకి తండుకొస్తున్న నీటిని చూపుతూ ఇట్ ఈస్ జస్ట్ మార్వలెస్ అంది నటి పార్పరా భుజాలెగరొస్తూ ఏమో అనబోతూ తృళ్ళిపట్టాను తటాలున మా కట్టంగా ఉన్న శాన్యురాన్ని సూసాన్ని పక్కకు తోల్చడం జైరీ చేతిలోని పిస్తోలు చటుక్కున లాక్కోవడం రెండు బాణాలు రివ్వును నాకు అటు ఇటు దూసుకుపోవడం అంతా క్షణంలో జరిగిపోయింది అవి ఆ స్త్రీలిద్దరికి వెన్నులో గుచ్చుకోవలసిన విషపు బాణాలు ఎవరిబడి కట్టింటు జీ పరిచాను పిచ్చివాడిలా అందరినీ వెనక్కి తోస్తూ విషయం అర్థమయ్యి కేకలు పెడుతూ జీపుల్లోకి దూకారంతా అప్పటికే చీకటి ఎక్కువవుతోంది పిస్తోలు ఉన్న చెయ్యి చాచి చెట్ల వైపు చూశాను అప్పుడే చెట్ల ఆకుల మధ్య నుంచి నాలుగు కళ్ళు తప్పుకోవడం గమనించాను ఆలస్యం చెయ్యలేదు నేను టపటప కాల్చాను పిస్తోలు ఆ వైపు కెవ్వును ఆక్రందన వినపడింది రిఫ్న అత అటువైపు పరిగెత్తాను ఒకడు నేల మీద పడి బోర్లా పడి కొట్టుకుంటున్నాడు ఆఖరి క్షణంలో మరొకడు తూనేగలా పరిగెడుతుంటే నా కంటపడింది అతన్ని వదలకూడదు పరిగెడుతున్న ఆ ఆటవికిని వెంట పిచ్చికొక్కలా పరిగెత్తసాగాను వెనకాల నుంచి భయంకర వెనక్కి వచ్చే కంబ్యాక్ అన్న పాల్మ్యాన్ పిలుపులు పట్టించుకోవడం లేదు నేను లేడీలా చెంగు చెంగులు దూకుతున్నాడు ముందు పరిగెడుతున్న ఆటవికుడు పిస్తువులు పేల్చాను మరోసారి పరిగెడుతూనే అతని పాదానికి తగిలింది కుంటసాగాడు అతడు అయితే కుడివైపు చటుక్కును తిరిగి మాయమైపోయాడు ఒగరుస్తూ ఆ వైపు తిరిగాను అతను మలుపు తిరిగిన వైపు అటు ఇటు చూశాను ఎక్కడా కనపడలేదు ఆ ఆటవికుడు ఎక్కడికి మాయమైపోయాడు ఈ అర నిమిషంలో టైంలో చెవులు రిక్కించాను ఎవరైనా పరిగెడితే ఖచ్చితంగా న నలుగుతున్న ఆకులు చప్పుడవుతుంది ఎక్కడా చీమ చిట్టుక్కుమన్న శబ్దం కూడా వినపట్టం లేదు హౌ కెన్ ఇట్ పాసిబుల్ అంతలో ఓ ఆలోచన తడుక్కుల మెరిసింది నా మస్తిష్కంలో ఎస్ అతని పాదానికి నా పిస్తోల్ తోట తగిలింది గాయంలోంచి రక్తం నేలను పరీక్షించసాగాను రక్తపు చుక్కలు వరుసగా కనపడ్డాయి వాటి వెంటే నడుచుకుంటూ వెళ్లాను ఆటవికుడు ఏ చెట్టు చాటులో నన్ను దెబ్బతీయటానికి పొంచుకొని ఉన్నాడా పిస్తోల్ ట్రిగ్గర్ గాడిలో వేలు కట్టిగా బిగించి పిల్లిలా అడుగులు ముందుకు వేయసాగాను రక్తపు చుక్కలు నన్ను ఉన్న ఓ పొద దగ్గరికి తీసుకువెళ్లసాగాయి పొదదాకా వచ్చి ఆగిపోయాయి రక్తపు చుక్కలు పొదలు పరీక్షించసాగాను పిస్తోలు జాగ్రత్తగా పట్టుకుని బ్రహ్మాండమైన వెడల్పు కల చెట్టు మొదట్లో అల్లుకుని ఉంది ఆ పొద ఇరవై అడుగులు ఉంటుంది ఆ చెట్టు చుట్టుకొలత అయితే పొట్టిగా ఉంది దాని వయసు కొన్ని వేల సంవత్సరాలు ఉంటుందనిపించింది చూడగానే చెట్లు మొదట్లో రక్తం మడుగు కట్టింది చెట్టు మీద రక్తపు మరకలు పైకి వెళ్తూ కనపడ్డాయి అంటే గాయపడిన ఆటగాడు ఆ చెట్టు మీదకి ఎక్కి ఉంటాడు అది జాగ్రత్తగా దృష్టిని పైకి సారించాను ఎక్కడా ఆకుల చప్పుడు కూడా అవటం లేదు ఇంతలో ఎలా మాయమయ్యాడు నాకు ఉండే శబ్దం నాకే వినపడుతుంది అంతలో వెనక ఎవరో కదిలిన చప్పుడైంది కిర్క్కుల వెనక్కి తిరిగాను ఆటవికుడు కాదు చేతిలో చేతిలోని పిస్తోలుతో ఒగరుస్తూ నిలబడిందామే బరువుగా ఊపిరి వదిలాను ఏదో చెప్పబోయింది సాన్యూరా నోటి మీద వేలేసి మాట్లాడబోతున్నట్లు సైగ చేశాను ఆమెను మెల్లగా దగ్గరికి పిలిచాను పసిపిల్లలా సాన్యూరా దగ్గరికి వచ్చింది ఆమె చెవిలో ఏదో చెప్పాను తల ఊపిందామే ఆ వృక్షం అతి పొట్టిగా ఉన్న వెడల్పాటిది కావడం చేత్ చేతులతో పట్టుకుని ఎక్కడం అసాధ్యం అరచేతులు సాచాను మెట్టులా దానిమీద సానియూరా కుడిపాదం మోపి చిన్న చెరుకుతో పైకి ఎగిరి అరచేతులు మించి నా భుజం మీద నిలబడింది తల పైకెత్తాను మెల్లగా ఓ కొమ్మను అందుకుంది చేతులతో అన్ని వైపులా పరీక్షించసాగిందామే కొద్దిసేపు రెండు భుజాల మీద రెండు కాళ్ళు వేసి నిలబట్టం వల్ల అంతకు మించి శానియూరా ఏం చేస్తుందో నాకు కనపట్టం లేదు పిక్కల దాకా ఉన్న గౌను అడ్డమైంది ఉన్నట్లుండి నా భుజాల మీద నిలబడ్డ శాన్యురా పాదాలు వణికాయి శానియోరా ఏమైంది అడిగాను ఉండబట్టలేక భయంకర్ కదలక గట్టిగా పట్టుకో అని మాత్రం చెప్పింది ఆమె మాటలతో సమానంగా థన్ ధన్ అంటూ పిస్తోలు ఆరుసార్లు భయంకరంగా పేలింది ఏమైంది ఎవరిని కాలుస్తోంది బుర్ర పిచ్చెక్కుతోంది భయంకర్ క్విక్ నీ పిస్తోలు ఇటు ఇరిచిందామె మొదటి పిస్తోలు నేల మీదకి విసిరేస్తూ పిస్తోలు ఉన్న చేయి గుట్టిగా పైకెత్తాను ధన్ 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 మరో ఐదు సార్లు భయంకరంగా పేలింది రెండో పిస్తోలు భయంకర ఇక దింపు అందామే అలసటగా ఒగర్చుతూ చేతిలో పైకెత్తి సాన్యూరా నడుం పట్టుకుని కిందకి దింపాను అప్పుడు చూశాను ఆమె కుడి చేతిలో కూర్చుకుని వేలాడుతున్న ఓ విషపు బాణాన్ని నా గుండె ఒక్క క్షణం కొట్టుకోవడం మానేసింది శాన్యోర ఏమైంది గాబరాతో ఏదో అనబోయా తర్వాత చెప్తాను ముందు ఈ బాణం లాగే భయంకర్ అందామే హఠాత్తుగా తోటకూర కాడలా వెనక్కి వాలిపోతూ సారీ ఈడియట్లా ప్రశ్నించాను కళ్ళు మూసుకో ఆమెకివ్వును అరుస్తుండగా చటుక్కున బాణాన్ని ఆమె ముంజేతి నుంచి పెకిలించాను